పాలకుడు మాయమ్మ ఆదిశక్తి తోడను ఈ జగ మేలు ఆది పురుషుడో ఎమ్మో ఆ శంకరుడు ఆదిశక్తి తోడను ఈ జగ మేలు ఆది పురుషుడో ఎమ్మో ఆ శంకరుడు శ్రీశైల మందున భ్రమరాంబికేశ్వరుడు దాక్షారామం నందు భీమేశ్వరుడో ఎమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ వేమ్ల వాడల వెలసిన ఓ ఎమ్మ శ్రీరాజ రాజేశ్వరుడే ఆ శంకరుడు వేమ్ల వాడల వెలసిన ఓ ఎమ్మ శ్రీరాజ రాజేశ్వరుడే ఆ శంకరుడు కాళేశ్వర క్షేత్రంలో ఆ శివుడు ముక్తేశ్వరుడు ఎమ్మో మాయమ్మ కాళేశ్వర క్షేత్రంలో ఆ శివుడు ముక్తేశ్వరుడు ఎమ్మో మాయమ్మ పాలకుల ఆధారమే శివుడు పంచభూతాలను పాలించు దేవుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు నంది వాహనుడో ఎమ్మో ఆ శంకరుడు నాగభరణుడో ఎమ్మో ఆ శివుడు నంది వాహనుడో ఎమ్మో ఆ శంకరుడు నాగభరణుడో ఎమ్మో ఆ శివుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు జంగమేశ్వరుడు ఎమ్మో శంకరుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు జంగమేశ్వరుడు ఎమ్మో ఆ శంకరుడు మెడలోన నాగన్న జడలోన గంగమ్మ ఓచేత త్రిశూలం ఓచేత డమరుకం పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి లింగాకారుడో ఎమ్మో శంకరుడు సంగమేశ్వరుడు ఎమ్మో ఆ శివుడు లింగాకారుడో ఎమ్మో శంకరుడు సంగమేశ్వరుడు ఎమ్మో ఆ శివుడు దీపాల కాంతుల్లోన మెరిసేటి దివ్య స్వరూపుడమ్మో శంకరుడు ముక్కంటీశ్వరుడే ఓయమ్మ ముజ్జగ పాలకుడే మాయమ్మ జ్యోతిర్లింగాలుగా మాదండి క్షేత్రాల్లో కొలువు దీరి నాడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు జగత్ సృష్టికి మూల కారకుడు శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు 84 లక్షల జీవరాశులున్న ఈ జగ సృష్టికి పూర్వకాలంలోన జగమంత నీటితో నిండి ఉండేదంట జగమంతా నీటితో నిండి ఉండేదంట ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ కాంతి పుంజమే ఆకారము దాచి శివుడు ఉద్భవించిందో ఓయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ శివుడు ముందుగా ఈ జగమందున శ్రీలక్ష్మీదేవిని శ్రీహరిని సృష్టించి వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు ఆ పద్మము నందున సరస్వతి బ్రహ్మలు పుట్టిందమ్మో ఓయమ్మ ఆ పద్మము నందున సరస్వతి అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలసి సనక సనందన సనత్ కుమారులను సనత్ సుజాతులను ముప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలసి సనక సనందన సనత్ కుమారులను సనత్ సుజాతులను ముందుగా పుట్టించే సనత్ సుజాతులను ముందుగా పుట్టించే సనత్ సుజాతులను ముందుగా పుట్టించే ఈశ్వరానుగ్రహము కై ఆ జాతులు తపస్సుకు వెళ్ళిండ్రమ్మో ఓయమ్మ ఈశ్వరానుగ్రహము కై ఆ జాతులు తపస్సుకు వెళ్ళిండ్రమ్మో అది చూసి బ్రహ్మ కంట అప్పుడు నీటి చుక్క రాలిందో ఓయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుడు
శంకరుని మైమలు గణరే మాయమ్మ. అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టి కర్తగా చేసిండో గోయమ్మ. అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టి కర్తగా చేసిండో గోయమ్మ. ఆ సృష్టి పాలనను గో బ్రహ్మ నేను చేస్తానన్నాడు ఆ విష్ణు. ఆ సృష్టి పాలనను గో బ్రహ్మ నేను చేస్తానన్నాడు ఆ విష్ణు. కర్మానుసారము ప్రాణుల శిక్షించ రుద్ర రూప మందు శివుడు ఉంటాడని బ్రహ్మతో విష్ణువు చెప్పి గోయమ్మ. బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ. బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ. అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టిందమ్మో గోయమ్మ. అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టిందమ్మో గోయమ్మ. బ్రహ్మ మానస పుత్రులు 21 మంది జన్మించిరమ్మో అప్పుడు శివుని చరితం వినరమ్మో గోయమ్మ. శంకరుని మైమలు గణరే మాయమ్మ. దక్ష ప్రజాపతి 64 మంది అతని బిడ్డల్లో సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ. సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ. సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ. ఆదిశక్తే దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించేవోయమ్మ. ఆదిశక్తే దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించేవోయమ్మ. పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో వోయమ్మ. పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో గోయమ్మ. శివనామ జపంతో అనుదినం సతీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ గడుపుతున్నాదమ్మ. శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ. శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ. శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ. బ్రహ్మాది దేవుళ్ళకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన. బ్రహ్మాది దేవుళ్ళకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన. సతీదేవికి శివునికి వెంటనే కళ్యాణం జరిపించిరు ఆ దేవుళ్ళు. శివుని చరితం వినరమ్మో గోయమ్మ. శంకరుని మైమలు గణరే మాయమ్మ. క్షేమం కోరిత కాల మందున మునులు దేవతలంతా వేద మంత్రాలతో యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట. యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట. యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట. సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు. సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు. ముక్కోటి దేవుళ్ళంతా యాగానికి చేరవచ్చినారమ్మో. యాగానికి చేరవచ్చినారమ్మో అప్పుడు. సత్రయాగానికి దక్ష ప్రజాపతి చేరవస్తుండని సంగతి తెలిసిన దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి. దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి. దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి. పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్మో ఆ సమయాన. పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్మో ఆ సమయాన. అది చూసి ఆ దక్షుడు భగభాగం మండిపోయి వినరమ్మో గోయమ్మ. శంకరుని మైమలు గణరే మాయమ్మ. నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భాగం ఉంటుందని శాపం పెట్టే.
నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భాగం ఉండదని శాపం పెట్టే. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. శివుడు ఏమనుకున్న పక్కనే ఉన్నట్టి నందీశ్వరునికైతే దక్షుని మాటకు తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెళ్తీవయ్యా ఓ దక్షుడా. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెళ్తీవయ్యా ఓ దక్షుడా. త్వరలోనే నీ ముఖము ఓ దక్షుడా మేకగా మారుద్దని శాపం పెట్టే. శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ప్రజాపతి కొంతకాలానికి మహాయాగాన్నైతే ఏర్పాటు చేసిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరలు అందరూ వచ్చిండ్రమ్ము యాగానికి. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరలు అందరూ వచ్చిండ్రమ్ము యాగానికి. తన అల్లుడైన శంకరుణ్ణి ఆహ్వానించలేదమ్ము అధ్యక్షుడు. తన అల్లుడైన శంకరుణ్ణి ఆహ్వానించలేదమ్ము అధ్యక్షుడు. తండ్రి చేస్తున్నట్టి యాగము సంగతి మహర్షుల ద్వారా సతీదేవికి తెలిసి శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. ఆ మాటలు విన్నట్టి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో సతీదేవితో. శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో ఆ శివునితో. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో కైనా శివునితో. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. బాధతో రోదించే సతీదేవి తో దాచి ఆమె వెళ్ళుటప్పు అనుమతిచ్చే శివుడు సంతోషంతో బయలుదేరింది సతీదేవి. సంతోషంతో బయలు సంతోషంతో బయలుదేరింది సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. బిడ్డను చూడంగానే ఆ దక్షుడు కోపంతో మండబట్టే అప్పుడు. శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ప్రజాపతి ఆమెకెదురు వచ్చి కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. శివుని భార్యవైనట్టి నీవు కూడా అపవిత్రురాలివే అన్నాడమ్మా. శివుని భార్యవైనట్టి నీవు పవిత్రురాలివే అన్నాడమ్మా. గుర్రెలు దండగా వేసుక తిరిగేటి పిశాచగణమూల నాయకుడు నీ మొగుడు దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. వాణి భార్యవైనట్టి నీకైతే ప్రవేశం లేదన్నాడు అధ్యక్షుడు. వాణి భార్యవైనట్టి నీకరిచి దర్శనం లేదన్నాడు అధ్యక్షుడు. పరమశివ బొమ్మ నీ దక్షుడు సతీదేవిని చీదరించుకున్నాడు అధ్యక్షుడు.
మై మల్గనరే మాయమ్మ అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో పరమదేవి అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో సతీదేవి సతీదేవి అగ్నిలో ఆహుతైపోతుంటే వణుకుతూ నారదుడు పరుగు పరుగున పోయి పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే అది విని శంకరుడు దిగ్గున అదిరిపడి లేచిందమ్ము వెంటనే విని శంకరుడు పడి లేసిండమ్ము వెంటనే భగభాగా మండుకుంటూ రౌద్రంతో కందెర్ర చేసిండమ్ము అప్పుడు శివుని చరితం వినడమ్ము ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ పటపాట పండ్లు గరికే కోపంతో కండ్లల్లో నిప్పులు రాల్చే ఆ శంకరుడు పటపాట పండ్లు గరికే కోపంతో కండ్లల్లో నిప్పులు రాల్చే ఆ శంకరుడు జటా జూటా మందున్న జడనైతే గుంజి నేల గుట్టిందో రౌద్రంగా జటా జూటా మందున్న జడనైతే గుంజి నేల గుట్టిందో రౌద్రంగా శివుని పల్ల జడ నేల దాకంగానే ధరణి దద్దరిల్లి ఆ నేల మీదనే భద్రకాళి వీర భద్రులు పుట్టిండ్రు భద్రకాళి వీర భద్రులు పుట్టిండ్రు భద్రకాళి వీర భద్రులు పుట్టిండ్రు భయంకర బొబ్బలు పెడుతూ వాళ్ళిద్దరు ఉద్భవించినారమ్ము అక్కడ భయంకర బొబ్బలు పెడుతూ వాళ్ళిద్దరు ఉద్భవించినారమ్ము అక్కడ దండాలు పెట్టుకుంటూ ఆ శివుణ్ణి ఆజ్ఞాపించుమన్నారు వాళ్ళిద్దరు శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ భద్రకాళి వీర భద్రులతోనైతే దక్ష యజ్ఞం సర్వనాశనం జయ్యింద్రానే దక్ష యజ్ఞం సర్వనాశనం జయ్యింద్రానే దక్ష యజ్ఞం సర్వనాశనం జయ్యింద్రానే అది విన్న భద్రకాళి కోపంతో వెయ్యి నాలుగలు జాపిందో అప్పుడు అది విన్న భద్రకాళి కోపంతో వెయ్యి నాలుగలు జాపిందో అప్పుడు రుద్ర రూపం దాల్చిందో వీర భద్రుడు ఆర్తి కేకలు పెట్టిందో ఓయమ్మ రుద్ర రూపం దాల్చిందో వీర భద్రుడు ఆర్తి కేకలు పెట్టిందో వేయి సింహాల రథము పైన ఎక్కి భూత పిశాచ ప్రేత గణములతోని భద్రకాళి వీర భద్రులు గదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు గదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు గదిలిండ్రు దక్షుని యజ్ఞానికి వాళ్ళైతే చేరనే వచ్చిండ్రమ్ము అప్పుడు దక్షుని యజ్ఞానికి వాళ్ళైతే చేరనే వచ్చిండ్రమ్ము అప్పుడు యజ్ఞ వాటిక అంతను ఓయమ్మ నాశనం జయ్యవట్రి వాళ్ళంతా చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మై మల్గనరే మాయమ్మ పిశాచ గణములు దండోలే గదిలిండ్రు శివభక్తిహీనుల్లి చితక బాధుతుంటే మునులు మహర్షులు గడగడ వణికిండ్రు మునులు మహర్షులు గడగడ వణికిండ్రు మునులు మహర్షులు గడగడ వణికిండ్రు దేవాన దేవుళ్ళంతా భయపడి జారుకుంటున్నారమ్ము మెల్లంగా దేవాన దేవుళ్ళంతా భయపడి జారు
కాలి మెడలు గొరుకుతున్నదోయమ్మ. అంతలోన వీరభద్రుని చేతికి దక్ష ప్రజాపతి దొరకనే దొరికిండు. గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు, గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు, గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు. ఒక్క వేటు వేసిండో ఆ దక్షుని శిరస్సు నరికిండమ్మో వీరభద్రుడు, ఒక్క వేటు వేసిండో ఆ దక్షుని శిరస్సు నరికిండమ్మో వీరభద్రుడు. విలయ తాండవం ఆడుతూ భద్రకాళి వీరభద్రులకు జంకి దేవాన దేవుళ్ళు పరుగు పరుగున బ్రహ్మ విష్ణువులతో మొరపెట్టుకున్నారు, బ్రహ్మ విష్ణువులతో మొరపెట్టుకున్నారు, బ్రహ్మ విష్ణువులతో మొరపెట్టుకున్నారు. సృష్టికర్త బ్రహ్మను ఆ విష్ణుతో శంకరుణ్ణి చేరిండో అప్పుడు, సృష్టికర్త బ్రహ్మను ఆ విష్ణుతో శంకరుణ్ణి చేరిండో అప్పుడు. శాంతించు ఓ శంకర నీ కోపాన్ని నిగ్రహించు కొమ్మనిరి బ్రహ్మ విష్ణు, శాంతించు ఓ శంకర నీ కోపాన్ని నిగ్రహించు కొమ్మనిరి బ్రహ్మ విష్ణు. యజ్ఞ యాగాదులకు ఆటంకమైతేను జీవరాశులకైతే తీరని నష్టం కలుగు, లోకమంతా సర్వనాశనమవుతుంది, లోకమంతా సర్వనాశనమవుతుంది, లోకమంతా సర్వనాశనమవుతుంది. ఏ పాప మెరుగా నటి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ, ఏ పాప మెరుగా నటి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ అనుకుంటూ వేడుకోగా శంకరుడు శాంతించినాడు అమ్మా. అప్పుడు శివుని చరితం వినరమ్ము గోయమ్మ శంకరుని మై మల్గనరే మాయమ్మ. ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ, పాప మెరుగా నటి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ అనుకుంటూ వేడుకోగా శంకరుడు శాంతించినాడు అమ్మా. అప్పుడు అనుకుంటూ వేడుకోగా శంకరుడు శాంతించినాడు అమ్మా. అప్పుడు వెంటనే ఈశ్వరుడు యజ్ఞ వాటక చేరి భద్రకాళి వీరభద్రుల్ని పంపించి దక్షుని శిరసుపై వెతక సాగినాడు, దక్షుని శిరసుపై వెతక సాగినాడు, దక్షుని శిరసు సాగినాడు. యజ్ఞ గుండ మందున శిరస్సు భస్మంగా మారి ఉండే అప్పుడు, యజ్ఞ గుండ మందున శిరస్సు భస్మంగా మారి ఉండే అప్పుడు, అప్పుడు శంకరుడు తన గణములను పిలిచియమంటుండమ్మో గోయమ్మ, అప్పుడు శంకరుడు తన గణములను పిలిచియమంటుండమ్మో గోయమ్మ. రుద్రగణములందరూ ఆ శిరసుకై బయలుదేరి నారమ్మో వెంటనే, రుద్రగణములందరూ ఆ శిరసుకై బయలుదేరి నారమ్మో వెంటనే. ఉత్తరాన తలవెట్టి పడుకున్న మేక మాత్రమే కనిపించే వాళ్లకు, ఉత్తరాన తలవెట్టి పడుకున్న మేక మాత్రమే కనిపించే వాళ్లకు. ఆ మేక శిరసునే ఖండించుకు వచ్చి దక్షుని మొండాన్ని కతికించి నారమ్మ వెంటనే దక్షుడు లేసి కూసున్నాడు, వెంటనే దక్షుడు లేసి కూసున్నాడు, వెంటనే దక్షుడు లేసి కూసున్నాడు. తప్పు క్షమించుమని ఆ శివుణ్ణి వేడుకున్నాడు అమ్మా దక్షుడు, తప్పు క్షమించుమని ఆ శివుణ్ణి వేడుకున్నాడు అమ్మా దక్షుడు. ఆ దక్షుణ్ణి క్షమించి అక్కడి నుంచి బయలుదేరి నాడమ్మా శంకరుడు. శివుని చరితం వినరమ్ము గోయమ్మ శంకరుని మై మల్గనరే మాయమ్మ. Thank you.
దిమ్మరిలాగా తిరుగా సాగినాడు దేశ దిమ్మరిలాగా తిరుగా సాగినాడు తిరిగి తిరిగి శంకరుడు బోయమ్మ కాశీపురము చేరిండు బోయమ్మ తిరిగి తిరిగి శంకరుడు బోయమ్మ కాశీపురము చేరిండు హని బాలి అమ్మ ఆకాశ గట్టమున సత్దేవిని ప్రతిష్ఠించి నాడమ్ము ఆ శంకరుడు ఆకాశ గట్టమున సత్దేవిని ప్రతిష్ఠించి నాడమ్ము ఆ శంకరుడు కాశీపురము నుంచి కైలాసం చేరొచ్చి పులి చర్మము పైన శంకరుణ్ణి చూసిన బ్రహ్మ విష్ణు ఆలోచించసాగిరు బోయమ్మ శంకరుణ్ణి చూసిన బ్రహ్మ విష్ణు ఆలోచించసాగిరు బోయమ్మ ఎట్లైనా శంకరునికి పెంది జయ సంకల్పించి నారమ్ము వాళ్ళిద్దరు శివుని చరితం వినడము బోయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడు పరమ పుణ్యాత్ముడమ్ము బోయమ్మ పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడు పరమ పుణ్యాత్ముడమ్ము బోయమ్మ బ్రహ్మ విష్ణులిద్దరు హిమవంతుణ్ణి చేరవచ్చినారమ్ము అప్పుడు బ్రహ్మ విష్ణులిద్దరు హిమవంతుణ్ణి చేరవచ్చినారమ్ము అప్పుడు సతీదేవి దహనాన్ని హిమవంతునికి చెప్పి లోకాల శంకరుడు భార్య వియోగంతో పోతున్నాడని విన్నవించినారు కుమిలిపోతున్నాడని విన్నవించినారు శివుని వేదన తీర్చగా మీరొక్క కార్యము చెయ్యాలయ్యో ఓ హిమవంత శివుని వేదన తీర్చగా మీరొక్క కార్యము చెయ్యాలయ్యో ఓ హిమవంత ఆదిశక్తి కోసము మీ దంపతులు తపస్సు చెయ్యాలయ్యో ఓ హిమవంత శివుని చరితం వినరమ్ము బోయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ అది విని హిమవంతుడు ఆనందంతో ఆ మాట ఒప్పుకునే వెంటనే అది విని హిమవంతుడు ఆనందంతో ఆ మాట ఒప్పుకునే వెంటనే హిమవంతుడు భార్య మేనకతో కలిసి నిష్ట నియమాలతో నిద్రాహారాలు లేక అమ్మవారిని ఏడు వారాలు గొలిచిండ్రు అమ్మవారిని ఏడు వారాలు గొలిచిండ్రు అమ్మవారిని ఏడు వారాలు గొలిచిండ్రు వారి భక్తిని మెచ్చిన ఆదిశక్తి ప్రత్యక్షమైనాదమ్మో వారి ముందు వారి భక్తిని మెచ్చిన వరము గోరు కొమ్మని లోకమాత వాళ్ళను అడిగిందమ్ము అప్పుడు శివుని చరితం వినడమ్ము బోయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ మా బిడ్డగా జన్మించే వరమును ప్రసాదించు మన్నారు ఆ దంపతులు మా బిడ్డగా జన్మించే వరమును ప్రసాదించు మన్నారు ఆ దంపతులు ఆ పుణ్య దంపతుల కోరిక మన్నించి మీకు బిడ్డగాను జన్మిస్తానని చెప్పి మరి యొక్క వరమును ప్రసాదించే తల్లి మరి యొక్క వరమును ప్రసాదించే తల్లి మరి యొక్క వరమును ప్రసాదించే తల్లి నూరు మంది కొడుకులను మీకైతే వరము ఇస్తున్నానని ఆదిశక్తి
బుద్ధి కొడుకులను మీకైతే వరము ఇస్తున్నాననే ఆదిశక్తి వరమిచ్చి ఆదిశక్తి ఓయమ్మ దీవించి వెళ్ళిందమ్మో అప్పుడు శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమలు గనరే మాయమ్మ మైనాపునితోని సహా నూరు మంది కొడుకులు పుట్టినరమ్మో ఆ దేవికి మైనాపునితోని సహా నూరు మంది కొడుకులు పుట్టినరమ్మో ఆ దేవికి అమ్మవారి కోసమై ఆమెనక ఎదురు చూడసాగిందో గోయమ్మ అమ్మవారి కోసమై ఆమెనక ఎదురు చూడసాగిందో గోయమ్మ కొంతకాలానికి ఆమెనక దేవి మళ్ళీ గర్భం దాల్చి నవమాసాలు నింది ఆడ శిశువును ప్రసవించినాదమ్మ ఆడ శిశువును శిశువును ప్రసవించినాదమ్మా కోటి సూర్యుల తేజంతో ఆ పసి బిడ్డ మెరిసిపోతున్నాదమ్మో గోయమ్మ కోటి సూర్యుల తేజంతో ఆ పసి బిడ్డ మెరిసిపోతున్నాదమ్మో గోయమ్మ మేనక గర్భమందు బిడ్డగా అవతరించినాదమ్మో ఆదిశక్తి శివుని చరితం వినరమ్మో గోయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ ఆకాశమంతయు అగులు బుగులైపాయే ఆకాశమంతయు అగులు బుగులైపాయే ఊగని గంటలైతే ఆ సమయాన ఊగుతూనే ఉన్నాయో గోయమ్మ ఊగని గంటలైతే ఆ సమయాన ఊగుతూనే ఉన్నాయో గోయమ్మ ఊగని గంటలైతే గణగణ మోగుతూనే ఉన్నాయో ఈ జగమందు ఊగని గంటలైతే గణగణ మోగుతూనే ఉన్నాయో ఈ జగమందు మూడు కళ్ళు నాలుగు చేతులతో బిడ్డ కోటి వేల సూర్య కాంతులతో గర్భాన జన్మించే ఆ తల్లి మేనక గర్భాన జన్మించే ఆ తల్లి ఆ రూపాన్ని చూసినా దంపతులు ఏమంట వేడవట్రి ఆ తల్లిని ఆ రూపాన్ని చూసినా దంపతులు ఏమంట వేడవట్రి ఆ తల్లిని శరణు శరణు ఓ తల్లి ఆదిశక్తి మమ్ముల కరుణించవే ఓయమ్మ శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ బిడ్డ మామూలు రూపాన్ని దాల్చింది ఆ బిడ్డ ముత్యమూలే మెరిసేటి పసి బిడ్డను కండ్లారా చూసిండ్రమ్మో ఆ దంపతులు ముత్యమూలే మెరిసేటి పసి బిడ్డను కండ్లారా చూసిండ్రమ్మో ఆ దంపతులు